నాకు ఈ సంవత్సరం ఈ బర్త్డేకి విచిత్రమైన గిఫ్ట్ కావాలి. చెప్పు, నీకు ఏం గిఫ్ట్ కావాలి? అదిగో ఆ చందమామ చూసారా, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్యాలెస్ ఆ మూన్ కన్నా పెద్దగా కనపడాలని నేను ఆశిస్తున్నాను. అర్థమైంది కదా? ఏంటి, మన ప్యాలెస్ మూన్ లో ఉండాలా? ఇదిగో ఈ విధంగా నా, ఇలా చూడు. వావ్, నేను అనుకున్న దానికన్నా ఇది చాలా అందంగా కనిపిస్తుంది. నీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఇది సాధారణమైన విషయం కాదు. మనం మూన్ని హాఫ్ చేయడానికి మ్యాజికల్ గా దాన్ని చాలా కష్టపడాలి. ఈ మూన్ని చూసే వాళ్ళకి మూన్ యాబ్సెన్స్ గురించి ఏమీ తెలియకూడదు. డోంట్ వరీ, నీ బర్త్డే గిఫ్ట్ త్వరలోనే సిద్ధం అవుతుంది. ఇన్ బ్లిన్ సింగో, ఈ వుల్ఫ్ మ్యాజిక్ ని ప్రారంభించాలి. పని మొదలయ్యింది. ఈ పని పూర్తయ్యాక నీ బర్త్డే గిఫ్ట్ సిద్ధంగా ఉంటుంది. ఎక్కడ దాక్కోవాలి? మైరా, ఇక్కడికి వచ్చి మన ఇక్కడ అంటే వాళ్ళకి దొరకం. వరుణ్, నాకు ఈ బుషే సేఫ్ అనిపిస్తోంది. చూద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? మేము వస్తున్నాం. అరే, అందరూ ఎక్కడ దాక్కున్నారు? ఖచ్చితంగా ఒక బుషలని దక్కనుంటారు. మైరా కథ ముగిసింది. ఈ చెట్టు వెనకాల ఎవరు దాక్కున్నారో వాళ్ళ వెంటనే బయటికి రావాలి. దానంతటి కథ ఈ చెట్టు ఎలా జరిగింది? చూసావా వరుణ్, నన్ను అక్కడికి వచ్చి దాక్కోమన్నావు, ఇక్కడికి వచ్చి దాక్కు అని చెప్పావు కదా, చూసావా? అది సరే, గాని నీ చెట్టు ఎక్కడికి వెళ్ళింది? అరే, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది చీటింగ్. మ్యాజిక్ యూస్ చేశారంటే అన్ని గేమ్లోనూ మీరే గెలుస్తారు. ఈ పిల్లలు ఎప్పుడు చూసినా ఆడుకుంటూనే ఉంటారు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఎంతసేపు ఇలా ఆడుకుంటూ ఉంటారు? వచ్చి భోంచేయచ్చుగా. అరే, రెండు చందమామలా, అలా చూడండి. ఇది ఎలా సాధ్యం? ఏంటి రంగిలా, మీరు కాసేపు గమ్ములు ఉండొచ్చు కదా. సారీ రుద్ర. అరే, ఏంటిది, మూన్ మీద వుల్ఫ్ షాడో ఉంది. దీన్ని చూస్తుంటే వుల్ఫ్ మూన్ ని మింగేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉండొచ్చు, అవి క్లౌడ్స్ షేప్ అయి ఉండొచ్చు. కాదు, అవి క్లౌడ్స్ కాదు. క్లౌడ్స్ ఎప్పుడు కిందే ఉంటాయి. క్లౌడ్స్ మూన్ ని కవర్ చేస్తుంది, కానీ దీన్ని చూస్తుంటే ఒక వుల్ఫ్ మూన్ కి సైడ్ నుంచి స్వాలో చేస్తున్నట్టు ఉంది. రండి, వెళ్ళి అలాసా సార్ ని అడుగుదాం, అతనికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. చింగ్లీ, తాతయ్య మెజిషియన్ కాన్ఫరెన్స్ కి వెళ్ళారు, తిరిగి వచ్చాక దీని గురించి చెప్పు. డన్ రుద్ర. హలో ఎవ్రీవన్, విషయం ఏంటి? ఈ సమయంలో వచ్చారు, ఆ మూన్ గురించి తెలుసుకోవాలని వచ్చారా? మీరు లోపలే కదా ఉన్నారు, మీకు ఇదంతా ఎలా తెలుసు? ఇదిగో ఇప్పుడు చూపిస్తాను. నేను ఆ మూన్ ను చూసి చాలా షాక్ అయ్యాను. ఖచ్చితంగా ఇది ఆ వుల్ఫ్ కింగ్ పని అయి ఉంటుంది, ఎందుకంటే ఇంత గొప్ప మ్యాజిక్ ట్రిక్ తను ఒక్కడే చేయగలడు, ఇంకెవ్వరూ చేయలేరు. అలాగే సార్, మాకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారా? ఖచ్చితంగా తెలియజేస్తాను, రండి. ఈ బు
బుక్ ని ఎలా చదువుతావు రుద్ర? ఒక్కో పేజీ నుంచి ఉల్ఫ్ లేసి అటాక్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంది రుద్ర. ఒకవేళ ఉల్ఫ్ ఎవరన్నా కొరికిందంటే మనసుంటే మార్గం ఉంటుంది. బుక్ మనం చదవకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఒక మార్గం ఉంది. ఇది వుల్ఫ్ గాడ్స్ వుల్ఫ్ కింగ్ బుక్. కానీ బుక్ లో ఉన్న లెటర్స్ మనవి. మంచి ఐడియా అలాజా సార్. అరే, వుల్ఫ్ మ్యాజిక్ ని విరగొట్టుచుని ఇందులో రాసుంది, కానీ ఎలా అని రాయలేదు. వుల్ఫ్ కింగ్ చాలా స్మార్ట్. మ్యాజిక్ లైబ్రరీలో దీని గురించి ఆయన అప్డేట్ చేయలేదు, కానీ ఆయన బయోపిక్ ని ఆయన డ్రాఫ్ట్ చేస్తున్నారని విన్నాను. ఒకవేళ ఆ బుక్ లో ఈ ప్రాబ్లమ్ కి సంబంధించిన సొల్యూషన్ ఉండొచ్చు. రుద్రా, నువ్వు ఆయన ప్యాలెస్ కి వెళ్ళి ఈ బుక్ ని వెతికి పట్టుకో. మన దగ్గరికి వెళ్ళి చూడాలి. ఇబాయిస్కా డిసెప్షన్ క్రియేటో. ఇక్కడ సెక్యూరిటీ చాలా బలంగా ఉంది. మనం ముల్ఫ్స్ గేటప్ లోనే లోపలికి వెళ్ళాలి, లేదంటే మనం దొరికిపోతాం. కానీ రుద్ర, వాళ్ళ హైట్ కంటే మనం తక్కువ కదా. వాళ్ళు చాలా హైట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని ఈజీగా పట్టేస్తారు. డోంట్ వరీ మైరా, మన మ్యాజిక్ ని మనం ఉపయోగిద్దాం. మనం గెటప్ ని మాత్రం కాదు, హైట్ ని కూడా చేంజ్ చేద్దాం. ఉల్ఫ్ కింగ్ అతను బయోపిక్ రాస్తున్నారంటే అతను బుక్ ఖచ్చితంగా లైబ్రరీలోనే ఉంటుంది. అంతే వెతకండి, ఎవరికైనా దొరికితే నాకు చెప్పండి. ఓకే రుద్ర. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇంత పెద్ద భవనంలో లైబ్రరీ ఎక్కడని వెతకాలి? ఎవరు నువ్వు? కొత్త వాళ్ళా ఉన్నావు? మనసుంటే మార్గం ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే ఈ ప్రశ్న అడుగుతావు? డ్యూటీ సూపర్వైజర్ ఎవరని కూడా నీకు తెలీదా? నువ్వు కొత్తగా వచ్చావా? సారీ సార్, సారీ సార్, నేను నిన్నే కొత్తగా చేరాను. ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, అంత లోపల రంగీలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వెళ్ళు, బయటికి వెళ్ళి నీ డ్యూటీని చూడు, వెళ్ళు. ఓకే సార్. సార్, మీరు చెప్పిన డ్యూటీ మేము చేసేసాం, ఇప్పుడు ఎటెళ్ళాలి? మనసుంటే మార్గం ఉంటుంది చెప్తాను. ముందు నువ్వు బయటికి వెళ్ళి డ్యూటీ చూడు, వెళ్ళు. హలో, నువ్వు ఎవరో? నువ్వెందుకు నీ అందరికి డ్యూటీ చెప్తున్నావు? డ్యూటీ సూపర్వైజర్ ఇక్కడ నేనే. నాకు కూడా ఇతను చూసినప్పుడు తేడాగా అనిపించింది. నేను డ్యూటీ చెప్పడానికి రాలేదు, భోజనం ఇవ్వడానికి వచ్చాను. ఇదిగో కడుపు నిండా తినండి. అదే తింటూ ఆపి తనని పట్టుకోండి, వాళ్ళని వదలకండి. నేను వాళ్ళని మ్యాజిక్ తో కింద పడిపో పెడతాను. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. మైరా, నీ ప్లాన్ లాగా నీ మ్యాజిక్ కూడా ఫెయిల్ అయిపోయింది. ప్యాలెస్ లోకి ఎవరో ప్రవేశించారు, వెళ్ళండి, వెళ్ళి వెతకండి.
ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడికి ఎవరు రాకూడదు, పర్మిషన్ లేదు. నేను ఒక రైటర్ని, కింగ్ బయోపిక్ రాస్తున్నాను. అబద్ధం చెప్తున్నావు, నువ్వు రైటర్వి కావు. రైటర్ని నేనే, బయోపిక్ నేనే రాస్తున్నాను. వెంటనే ఈ విషయాన్ని కింగ్తో చెప్తాను. సారీ, కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను.